Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు రంగంలోకి ఇంటర్పోల్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా జరిగినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జగన్ సర్కార్కు మధ్య విభేదాలు వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రుల గౌరవానికి భంగం కలిగించేలా లేఖలు రాశారంటూ ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకు నోటీసులు ఇవ్వగా అసలు ఆ లేఖలు బయటకెలా లీక్ అయ్యాయో తేల్చండంటూ ఎస్సీసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ హోదాలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి గవర్నర్కు తాను రాసిన లేఖల్లోని వివరాలు లీక్ అయ్యాయని, ప్రజా వినియోగానికి సంబంధం లేని సదరు లేఖలను సాధారణ ప్రజానీకానికి మీడియాకు బహిర్గతం చేయడానికి వీలు లేకున్నా కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనం కోసం వాటిని లీక్ చేశారని, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 20న హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దీనికి గవర్నర్కు తాను రాసిన లేఖల్లోని అంశాల ఆధారంగానే మంత్రుల ప్రివిలేజ్ నోటీసులున్నాయన్న ఎస్సీసీ నిమ్మగడ్డ లీకైన లేఖలను జతచేస్తూ మెట్టు రామిరెడ్డి అనే వ్యక్తి పరిషత్ ఎన్నికల కోసం హైకోర్టులో మరో పిటిషన్ వేయడాన్ని ప్రస్తావించారు. సీఎం సహా మంత్రుల్లో కొందరు కులాన్ని కూడా ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నిమ్మగడ్డ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించారు. హైకోర్టులో ఎస్సీసీ దాఖలు చేసిన ఫిర్యాదులో కులం అంశాన్ని కూడా చేర్చిన దరిమిళ వైసీపీ ఎంపీ సాయిరెడ్డి మరోసారి దానిని ప్రస్తావిస్తూ పచ్చకుల బ్యాచ్కు నిమ్మగడ్డే తన లెటర్లను లీక్ చేస్తాడు అని విమర్శించారు. మళ్ళీ ఇదేదో జాతీయ సమస్య అన్నట్లు సిబిఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేస్తారని, ఏపీ పోలీసులైతే మళ్ళీ తననే ఇరికిస్తారేమో అని నిమ్మగడ్డ జంకుతున్నారని, నిజానికి నిమ్మగడ్డ ఇంటర్పోల్ లేదా స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల దర్యాప్తు కోరాల్సిందని సాయిరెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ చెత్త లేఖలు సీక్రెట్ మీటింగులపై చైనా హ్యాకర్ల కనుపడిందేమో అని వైసీపీ ఎంపీ రాసుకొచ్చారు.